వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో నెలకొన్న భక్తుల రద్దీ, ఆలయాల్లో శివనామ స్మరణలు, శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని దానిని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్. ప్రణాళికాబద్ధ సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిన ఎస్పీ మల్లికా గార్. పెద్దకొత్తపల్లిలో శ్రీ హజరత్ కరీముల్లా బాబావారి 39వ ఉరుసుగంధ మహోత్సవాలు. దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమన్న కలెక్టర్ దినేష్ కుమార్. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం. జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, లింగ రూపంలో శివుడు ఉద్భవించాడని, అందువల్ల మహాశివరాత్రిగా పేరు వచ్చిందని వెల్లడి. శివుడు గరళం మింగి మానవాళిని కాపాడి శివపార్వతుల కళ్యాణం జరిగిన మాఘబాహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా దేశ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ. టంగుటూరు మండలం పసుకుదురు శివాలయానికి పోటెత్తిన భక్తులు. శివరాత్రి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు. ఒంగోలులోని నారాయణ ఒలింపియాడ్ హైస్కూలులో ఘనంగా జరిగిన ఫేర్వెల్ వేడుకలు. విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించిన స్కూల్ ప్రిన్సిపల్, అలరించిన విద్యార్థులు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు. సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, విశేష పూజలు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విద్యార్థులకు స్ఫూర్తి నింపేలా ప్రతి వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న కాఫీ విత్ కలెక్టర్లో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గితో పాటు పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు, ప్రత్యేకంగా వీక్షించిన కేంద్ర అధికారులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు ఆర్టీసీ డిపో యాజమాన్యం కోటప్పకొండ, శ్రీశైలం, త్రిపురాంతకం ఇతర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు. ఆర్టీసీ బస్సులను ఏర్పాటు పర్యవేక్షించిన డిపో మేనేజర్ శ్రీనివాస్. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, డిఆర్డీఏ, సిడాబ్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ కళాశాల విద్యార్థి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ. పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్ పై శిక్షణ పొందుతున్న యువతీ యువకులు. వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ ప్రాంతాలలో నివసించే పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు. శివారు ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసి వైద్యం అందించేందుకు సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు. చీమకుర్తిలోని శ్రీ గంగా సమేత పర్వత వర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, విభూతి అర్చన. ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తిని కొనియాడిన సిబ్బంది. మహాశివరాత్రి సందర్భంగా జమ్మలపాలెంలో 1116 శివలింగాల గుడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. భక్తులకు అన్నదానం నిర్వహించిన నిర్వాహకులు. జిల్లా ఏరువాక కేంద్రాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలించే యోజనను విరమించుకోవాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్. రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్న పరిస్థితి దూరమైపోయే అవకాశం ఉందని రైతు సంఘాల ఆందోళన. మహాశివరాత్రి పర్వదినం శని త్రయోదశి శనివారం సందర్భంగా ఒంగోలు లాయర్పేటలోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. స్వామివారికి ఆకుపూజ, వడమాల, హారతి కార్యక్రమాలు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆర్ఎ మరాఠే, ఆర్ఎ క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాళి వెంకటేశ్వర్లు ఇతర సభ్యులతో కలిసి ఒంగోలులోని సంఘ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ. ఇవి ఎక్స్ప్రెస్ న్యూస్.